విధంగా చూస్తే అనంతపురం రూరల్ లో కూడా నీటి సమస్య కూడా ఎక్కువ ఉంది, అక్కడ కాలనీలు కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా మీరు కూడా బాధ్యత తీసుకుని చేయించాలని మన లోకేష్ బాబు గారిని కూడా అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో చెరువులన్నిటికీ కూడా నీళ్లు ఇచ్చిన దేవుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను గుర్తు చేస్తున్నాం. రైతులందరూ కూడా మంచి పంటలు పెట్టుకొని ఆనందంగా ఈ రోజు ఉన్నారు. బయట వలసలు వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి మళ్ళా మా రాప్తాడు నియోజకవర్గానికి అనంతపురం జిల్లాకు కూడా తరలొచ్చి అందరూ కూడా పంటలు పెట్టుకుంటారనే విషయం కూడా ప్రత్యేకంగా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి. ఇంకొక విషయం ఏమంటే, లాస్ట్ ఏదో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయంలో తిక్క తిక్కలొల్లు మెంటల్ మెంటల్ వాళ్ళందరూ కూడా చేరి అట్టాదిట్టంగా కూడా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం బయటికి తోలాలా? తోలాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజయం లేయడం కాదు, అందరూ కూడా ధైర్యంగా ముందుకు అడుగేసి మన అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా గెలిపించి కానుకగా మన అన్న చంద్రునికి లోకేష్ బాబు గారు కూడా ఇస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఈ రాప్తా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఏదో ఛాలెంజ్ చేశారు అసెంబ్లీలో. నేను కూడా ఇక్కడ ఈ ప్రజలందరి తరఫున మా లోకేష్ బాబు గారు కానీ శ్రీరామ్ ఉన్నారు, మా నాయకులందరూ ఉన్నారు, అందరి తరఫున నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ కూడా నేను సిద్ధం. నేను ఎక్కడైనా పొరపాటు తప్పులు చేసింటే సిబిఐ కలంటే దేనికైనా ఎన్క్వైరీ వేసుకోండి. నేనేదో దందాలు చేశానంట, అవి అంటే 4 సంవత్సరాలు నిద్రపోయినావయ్యా, మరి 4 సంవత్సరాలు నీకు కనపడలేదా? అది లేకోకుండా ఈ రోజు వచ్చి మా లోకేష్ బాబు గారు కాలు పెట్టంగానే గుండెల్లో రైలు పరిగెత్తినాయి ఆయనకి. రైలు పరిగెత్తి అర్జెంట్ గా మహిళలందరినీ బెదిరించి ఆసరా కూడా మీటింగ్ అని కూడా అదే జాకీ దగ్గర కూడా పెట్టింది కూడా జరిగింది. మహిళలంతా కూడా బాధపడుతున్నారు ఈ రోజు. దానికని ఎవరు ఎన్ని మాట్లాడినా దాన్ని అన్నిటికీ కూడా మేము కూడా తీర్చుకుంటాం. చాలా మంది జాకీ గురించి పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు కూడా పెట్టారు బాబు. ఈ నా నియోజకవర్గంలో పోలీసులు కూడా ఎక్కువ, మా కార్యకర్తలను కూడా ఇబ్బంది కూడా పెట్టింది జరిగింది. దాదాపు అనంతపురం రూరల్ సిఐ గాని ఇక్కడ గాని ఎస్ఐలు గాని చాలా మంది ఇబ్బంది కూడా పెడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేసులు పెట్టి ఎవరైతే కేసులు పెట్టారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా బాధ్యత తీసుకొని ఆ కేసులన్నీ కూడా తీసేపిచ్చే బాధ్యత లోకేష్ బాబు గారు కూడా తీసుకుంటారని ఒక కోరిక, అవన్నీ చేయాలని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ నా నియోజకవర్గంలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా నా కొడుకల మా బిడ్డలాంటి మా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.